గిజ్జుడు చెరువే వైకుంఠ ధామం నిండుగా నీరుండగా అందులోనే అంత్యక్రియలు సీఎం కేసీఆర్ ఇలాకాలు ఆఖరి మజిలి కష్టాలు గజ్వేల్ లోనే నిర్మాణం ప్రజ్ఞాపూర్ లో విస్మరణ మరో చోట స్థల సమస్య ఇక గమ్మత్ విషయం ఏందంటే మీ ఊర్లల్లో ఉన్న శ్మశాన వాటికలు వైకుంఠ ధామాలు కట్టిండుగా అవి ఎవడు డిమాండ్ చేయలే కట్టమని ఎవ్వడు రోడ్ మీద ధర్నా చేసినోడు లేడు హాస్పిటల్ కట్టమన్నారు కానీ వైకుంఠ ధామాలు ఇల్లు కట్టమన్నారు హాస్పిటల్ కట్టమన్నారు బడులు కట్టమన్నాగా చూసినాం కానీ వైకుంఠ ధామాలు కట్టిన కేసీఆర్ ఎందుకంటే నా పరిపాలన ఎట్లైనా రావాల్సిందే కాబట్టి వైకుంఠ ధామాలు కట్టాను అదేనా కల్పిద్దాం సుమిత ఓ సర్పంచి ఊళ్ళే వైకుంఠ ధామం కట్టి ఫస్ట్ ఆయనే భోజనం చేసిన ఇప్పుడు మీ ఊర్లలో కట్టిన శ్మశాన వాటికలు ఏ బాగుల పొంట చెర్ల పొంట కట్టిరు అవి వరదకు వచ్చి మొత్తం ఎక్కడికక్కడ కొట్టుకుపోయినాయి ఇంకా కొనసాగుతుంది 7000 మంది ఆ ఓటింగ్ లో పాల్గొని బీజేపీ నేత కిషన్ రెడ్డి అసదుద్దీన్ ఒకే రూమ్ లో వేస్తే ఏం జరుగుతుంది అంటే కలిసి ముచ్చట పెట్టుకుంటారని 91% మంది చెప్తారు రైట్ ప్రజలారా ఒక మాట చెప్పండి మీ ఊర్లో ఉన్నటువంటి శ్మశాన వాటిక పదిలంగానే ఉందా ఒకసారి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అంటే ఈ శ్మశాన వాటికకు ఇప్పుడు పీనుగు ఉంటది కదా చనిపోయిన శవం ఉంటది కదా శవం ఈత కొట్టుకుంటూ పోవాలి ఆ అట్లా పోచే ఈత కొట్టుకుంటూ ఆడికి పోయారు ఉంటే నేను వచ్చినా వచ్చిరు నేను వచ్చేసిన ఇక్కడికి మీరు రండి నిప్పు పెట్టురు అని చెప్పాలి నిప్పు పెట్టురు అని శవం రిక్వెస్ట్ చేసుకోవాలి ఓ మాట పోతే పోతేగా మా ఎమ్మెల్యే గారు చెప్పండి ఎమ్మెల్యే ఎవరు కేసీఆర్ గా ఎమ్మెల్యే గారు నేను వెళ్ళిపోతున్నా ఇక వైకుంఠ ధామం అద్భుతంగా ఉంది వైకుంఠ ధామం చూస్తేనే నాకు చనిపోవాలనిపించింది ఉత్సాహంతో చనిపోయిన నేను ఈ వైకుంఠ ధామంలా కాష్టం చేస్తే ఇంకో వైకుంఠ ధామంలో పీనిగ తేలే ఇవి మన వైకుంఠ ధామాలు